దసరాకు కొట్టనున్న జగన్ ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే మరోసారి విజయబావుట ఎగరేసేందుకు జగన్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటూ ఉండగా ఈసారి గెలవకపోతే పార్టీ మనగడే కష్టమనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది ఈ క్రమంలో ఎవరికి వారు ఎన్నికల వ్యూహాల నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు శక్తియుక్తులన్నీ ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు అభ్యర్థుల జాబితాను కూడా సిద్ధం చేసుకుంటున్న అధికార విపక్షాలు విజయదశమినే అందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం మొత్తం అభ్యర్థుల జాబితాను మూడు విడతలుగా విడుదల చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ కూడా మూడు లేదా నాలుగు విడతలుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ దిశగా నేతలు కేడర్ను సిద్ధం చేస్తున్నారు ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించేశారు మొత్తం మూడు విడతలైగా అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని పార్టీ సంకల్పించింది ఇందులో భాగంగా తొలి జాబితా దాదాపు ఖరారైందని దసరా నాటికి దానిని విడుదల చేయవచ్చని సమాచారం ముఖ్యంగా గన్నవరం నుంచి వల్లభనేని వంశీ చీరాల నుంచి కరణం వెంకటేష్ రాజుల నుంచి రాపక వరిప్రసాద్ వెంకటగిరి నుంచి నేదురమల్లి రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇంకా వాసుపల్లి గణేష్ మద్దాలగిరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన ఏడు సర్వేల ఆధారంగా సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం ఈ విషయంపై వైఎస్ జగన్దే తుది నిర్ణయం కానుంది అదే సమయంలో సామాజిక ప్రాంతీయ సమీకరణాలు కూడా లెక్కలోకి తీసుకొనున్నారు తెలుగుదేశం జనసేన పొత్తు దాదాపు ఖాయమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిస్థాయిలో వివిధ సమీకరణాలను అధ్యయనం చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం తొలి జాబితాలో ఇరవై ఏడు మంది కొత్త వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది కొత్త అభ్యర్థులను ముందుగా ప్రకటించడం ద్వారా నియోజకవర్గంలో ఎదురయ్యే వివిధ రకాల సమస్యలను అధిగమించవచ్చనేది పార్టీ వ్యూహంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిన నియోజకవర్గాలలో ఇప్పటి వరకు పార్టీ కోఆర్డినేటర్లుగా పనిచేసిన వారిలో కొందరికి అభ్యర్థిత్వం ఖరారు చేయనున్నారు అదే సమయంలో పార్టీపై తిరుగుబాటు చేసి దూరమైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గాలలో ఇతరులకు తొలి జాబితా జాబితాలోనే టికెట్లు ఇవ్వనున్నారు దసరా నాటికి తొలి జాబితా విడుదల చేసి సంక్రాంతి తరువాత తుది జాబితా విడుదల చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి